దాదాపు 2009 నుంచి గౌతమన్నతో ప్రయాణం చేస్తూ ఉన్నా. ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇంకా కూడా మాకు జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఇంకా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎలా తట్టుకుంటుందో అర్థం కావట్లేదు. మాకే అసలు ఇంకా కూడా ఇది ఒక షాక్ లాగా ఉంది. ఒక సొంత అన్నని కోల్పోయాం. ఎప్పుడు కూడా నవ్వుతూ మా జిల్లాలో ఏ రోజు కూడా ఎవరితో కూడా ఒక చిన్న విభేదాలు లేకుండా అందరితో కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా కనీసం ఏ పార్టీ కూడా ఒక చిన్న మాట కూడా ఆయన అనే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా మా జిల్లాలో. ఎందుకంటే అందరితో బాగుండేవాడు. ఎక్కడ కూడా వివాదాల్లో కానీ ఎక్కడా కూడా ఒక చిన్న ఇది కూడా లేదు గౌతమ్ అన్నకి. ఒక 12 సంవత్సరాలు ఇంకా మేమేమన్నా ఆవేశంలో ఏదన్నా చేసినా కొత్త పనులున్నా పిలిపించుకొని నవ్వుతూ ఎప్పుడూ నవ్వే వ్యక్తి. ఎప్పుడు కూడా మేము ఆయన్ని ఈ 12 సంవత్సరాలలో కోపం కానీ ఒక ఆవేశంతో కానీ ఎప్పుడు కూడా నేనైతే చూసింది లేదు. ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఆ మనోదేవాన్ని ప్రసాదించాలని మర్చిపోతుంది.